హలో అండి, వెల్కమ్ టు కాఫీ బ్రేక్ కబుర్లు. కోడి జాతులలోనే కొన్ని జాతులు ఎంతో ప్రత్యేకమైనవి. అటువంటి స్పెషల్ బ్రీడ్స్ చికెన్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టే వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మొదటిది బ్రహ్మ చికెన్. ఇది 5 నుంచి 8 సంవత్సరాలు బతుకుతుంది. ఈ కోడి 4.5 కేజీల నుంచి 5.4 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఈ చికెన్ కోడిగుడ్లు బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఈ చికెన్ ఎగ్ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ బ్రహ్మ చికెన్స్ ను కింగ్ ఆఫ్ ద చికెన్ బ్రీడ్స్ అని అంటారు. ఈ కోళ్లకు ఈకలు కాళ్ల వరకు ఉంటాయి. ఈ కోళ్లు మొత్తం 3 రంగుల్లో ఉంటాయి. గాలి వెలుతురు వాతావరణం బాగుంటే అవి చాలా హెల్దీగా ఉంటాయి. ఈ కోళ్లు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చల్లగా లేదా డ్రై ప్రాంతాల్లో చాలా తక్కువగా బతుకుతాయి. రెండవది సెబ్రైట్ చికెన్. ఈ కోళ్లు 4 నుంచి 8 సంవత్సరాలు బతుకుతాయి. ఇవి 1.2 కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఈ కోడి ఎగ్ కలర్ వైట్ గా ఉంటుంది మరియు ఎగ్ చాలా చిన్నగా ఉంటాయి. ఈ కోడి చూడటానికి ఏదో ఒక బొమ్మలా ఉంటుంది. దీని ఈకలు వాటి కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ చికెన్స్ గోల్డ్ మరియు సిల్వర్ కలర్ లో మాత్రమే ఉంటాయి. ఇవి సంవత్సరానికి 60 నుంచి 80 గుడ్లు మాత్రమే పడతాయి. ఈ కోళ్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మూడవది ఫేవరోల్స్ చికెన్. ఇవి 5 నుంచి 7 సంవత్సరాలు బతుకుతాయి. 4.5 నుంచి 5 కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఈ చికెన్స్ యొక్క ఎగ్ కలర్ వైట్ గా ఉంటుంది. ఎగ్ సైజు మీడియం గా ఉంటుంది. ఈ కోడిని చూడటానికి చాలా క్లాసిక్ లుక్ తో ఉంటుంది. కోళ్లను పెట్టగా పెంచుకునే వాళ్ళకి ఈ కోళ్లను చూస్తే చాలా ఇష్టపడతారు. ఈ కోళ్లకు గడ్డం, పాదాలకు, 5 వేళ్లకు కూడా ఈకలు ఉంటాయి. సో శరీరం మొత్తం ఇలా ఈకలతో చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ కోడి. ఈ కోళ్లు వింటర్ లో కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి. నాలుగవది బార్బుడికల్ చికెన్. ఇది 8 నుంచి 10 సంవత్సరాలు బతుకుతుంది. ఈ కోడి 1 కేజీ వరకు వెయిట్ పెరుగుతుంది. ఈ కోడి ఎగ్ లైట్ క్రీమ్ కలర్ లో ఉంటాయి. ఎగ్ సైజు చాలా చిన్నగా ఉంటుంది. బార్బుడికల్ ఇది ఒక స్పెషల్ బెల్జియం బ్రీడ్. వీటికి పొట్టి మెడ ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ కోళ్లు తెలుపు, గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. ఈ కోళ్లకు కాళ్ల వరకు ఈకలు ఉంటాయి. ఐదవది ఫ్రిజల్ చికెన్. ఇది 6 నుంచి 8 సంవత్సరాలు బతుకుతుంది. ఇది 3.6 కేజీస్ వరకు వెయిట్ పెరుగుతుంది. దీని ఎగ్స్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ కోళ్లు చూడటానికి చాలా వింతగాను విచిత్రంగాను ఉంటాయి. ఈ కోళ్లకు మెడ దగ్గర, శరీరం అంతా ఈకలు విచ్చుకొని ఉన్నట్లు ఉంటుంది. ఆరవది మోడర్న్ గేమ్ చికెన్. ఇది 7 నుంచి 15 సంవత్సరాలు బతుకుతుంది. ఈ కోడి 6 కేజీల నుంచి 8.5 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఈ కోడి ఎగ్స్ వైట్ కలర్ లో ఉంటాయి, కొంచెం మీడియం సైజులో ఉంటాయి. ఈ కోడిని చూడటానికి నార్మల్ గానే ఉంటుంది కానీ దీనికి కాళ్ళు, మెడ చాలా పొడవుగా ఉంటాయి. ఒకప్పుడు అంటే 18వ శతాబ్దంలో కోడి పందాల కోసం ఈ కోళ్లను ఉపయోగించేవాళ్ళు. ఈ కోళ్లకు బలమైన పంజా, పొడవాటి కాళ్ళు ఉండడం వలన వీటిని కోడి పందాలకు వాడుతూ ఉంటారు. ఏడవది సిల్కీ బ్యాంటామ్ చికెన్. ఈ కోళ్లు 7 నుంచి 9 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఇవి 1.3 కేజీస్ వరకు బరువు పెరుగుతాయి. వీటి ఎగ్స్ క్రీమ్ కలర్ లో ఉంటాయి, కొంచెం చిన్నగా మీడియం సైజులో ఉంటాయి. ఈ కోడి చూడటానికి అందంగా సిల్కీగా ఉన్న ఈకలతో ఉంటుంది. తలపైన కిరీటంలా దీని ఈకలు ఉంటాయి. ఈ కోడి కాలి పాదాలకు 5 వేళ్లు ఉంటాయి. వీటిని కూడా ఎక్కువగా పెట్టగా పెంచుకుంటూ ఉంటారు. ఈ కోళ్ల చర్మం నల్లగా ఉంటుంది, నీలిరంగులో ఉన్న చెవులను కలిగి ఉంటాయి. ఎనిమిదవది సుల్తాన్ చికెన్. ఈ కోడి 5 నుంచి 8 సంవత్సరాల వరకు బతుకుతుంది. ఈ కోడి 2.5 కేజీల వరకు బరువు పెరుగుతుంది. దీని ఎగ్స్ వైట్ కలర్ లో ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. ఇది టర్కీ జాతి కోడి. దీని అసలు పేరు సెరై తావుక్, అంటే సుల్తాన్ కోడి అని అర్థం. ఈ కోడికి తలపైన ఎక్స్ట్రాగా ఈకలు మరియు కాళ్లపైన, కాలి వేళ్లపైన ఈకలు ఉంటాయి. ఈ కోళ్లను జాగ్రత్తగా పెంచుకుంటే 5 నుంచి 8 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఈ కోడి చూడటానికి సిల్కీ బ్యాటమ్ చికెన్ లాగానే ఉంటుంది కానీ వీటి శరీరం రంగు వేరుగా ఉంటుంది. 9వది క్రావ్కోర్ చికెన్. ఇవి ఎక్కువగా నార్త్ వెస్ట్ ఫ్రాన్స్ లో ఉంటాయి. ఈ కోళ్లు 8 సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి 3 నుంచి 3.5 కేజీల వరకు బరువు పెరుగుతాయి. వీటి ఎగ్స్ వైట్ కలర్ లో ఉంటాయి. ఇవి హిస్టారిక్ బ్రీడ్ ఆఫ్ క్రెస్టన్ చికెన్.
వీటిని మాంసం కోసం ఎగ్స్ కోసం పెంచుకుంటారు. ఈ కోళ్ళు ఎక్కువగా బ్లాక్ కలర్లో ఉంటాయి. తలపైన ఎక్స్ట్రాగా ఈకలు కూడా ఉంటాయి. ఈ కోళ్ళు చలిని కూడా తట్టుకొని బ్రతకగలవు. పదవది, వనగడోరీ చికెన్. ఈ కోళ్ళు 10 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఈ కోళ్ళు 4 కేజీల వరకు బరువు పెరుగుతాయి. వీటి ఎగ్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. వనగడోరీ చికెన్స్, ఇది ఒక హిస్టారిక్ జపనీస్ బ్రీడ్. ఇది చాలా వెరైటీగా ఉంటుంది. పొడవైన తోక ఉంటుంది. ఇది 17వ శతాబ్దంలో సౌత్ జపాన్లో షికోకు ఐలాండ్లో ఈ కోడి జాతిని గుర్తించారు. 1952లో జపనీస్ నేషనల్ న్యాచురల్ ట్రెజర్గా ఈ కోడికి గుర్తింపు లభించింది. ఈ కోడి జర్మన్ ఫినిక్స్ బ్రీడ్కి చెందింది. దీని తోక కనీసం 2 మీటర్ల పొడవు పెరుగుతుంది. 11వది, డాంగ్టావో చికెన్. దీనిని డ్రాగన్ చికెన్ అని కూడా పిలుస్తారు. దీని కాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటి కాళ్ళు చాలా బరువుగా కూడా ఉంటాయి. ఈ కోడి వియత్నామీస్ చికెన్ బ్రీడ్. ఇది హనోయి సమీపంలో కువాయ్ చౌ జిల్లాలో డాంగ్టావో గ్రామం నుండి ఉద్భవించింది. డాంగ్టావో కోళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయట. ఒకప్పుడు ఈ కోళ్లను రాజుల ఫ్యామిలీ కోసం పెంచేవారట. ఈ కోళ్ళు 5 నుంచి 6 కేజీల వరకు పెరుగుతుంది. 6 to 7 years వరకు జీవిస్తుంది. ఈ కోళ్ల ఎగ్స్ క్రీమీ వైట్లో ఉంటాయి. 12వది, స్కాట్స్ డంపీ చికెన్. ఈ కోళ్ళు 7 నుంచి 10 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఇవి 7 కేజీస్ వరకు వెయిట్ పెరుగుతాయి. ఈ కోడి ఎగ్స్ వైట్ కలర్లో లేదంటే క్రీమ్ కలర్లో ఉంటాయి. ఈ స్కాట్స్ డంపీ చికెన్ అనేది ఒక ట్రెడిషనల్ స్కాటిష్ బ్రీడ్ చికెన్. ఈ కోడికి చాలా చిన్న కాళ్ళు ఉంటాయి. శరీరం నేల నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులోనే ఉంటుంది. ఈ కోళ్ళు చూడడానికి చాలా పొట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి. సో చూశారు కదండి, రోజు మనం చూసే కోళ్ల కన్నా ఈ కోళ్ళు ఎంత విచిత్రంగానూ వింతగానూ ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు పెట్టే ప్రతి లైక్ అండ్ కామెంట్ నాకు నెక్స్ట్ మరెన్నో ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ సేవ్ వాటర్, సేవ్ యానిమల్స్, సేవ్ ట్రీస్, సేవ్ ప్లాంట్స్, సేవ్ ఎర్త్, డోంట్ యూస్ ప్లాస్టిక్. థ్యాంక్ యూ.